ఈ వీడియోలో గిద్దలూరు నుంచి నంద్యాలకి ఘాట్ జర్నీని చూపించబోతున్నాను. ఇక్కడ రెండు టనెల్స్ ఉన్నాయి అండ్ బ్రిటిష్ వారు కట్టిన బొగదా బ్రిడ్జ్ అనే ప్లేస్ ఉంది. ఫస్ట్ మనకు ఈ జర్నీ అనేది గిద్దలూరు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది గిద్దలూరు స్టేషన్. ఇది మనకు ప్రకాశం డిస్టిక్లోకి అయితే వస్తుంది. అండ్ ఏదైతే ఉంటుందో, ఈ గిద్దలూరు అనేది చాలా మంచి టౌన్ అని చెప్పుకోవచ్చు, చాలా పెద్దది కూడా. అండ్ అలా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కొంచెం అడవి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు టనెల్ అనేది నేను మీకు ముందే చూపించాను. అండ్ మధ్యలో మనకు కొన్ని పల్లెటూర్లు అయితే వస్తాయి, కృష్ణ చెట్టుపల్లి, అలా అక్కడ నేను పుడింది. అండ్ తర్వాత ఇలా మనకు టనెల్స్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది టనెల్. ఆ తర్వాత మనకు చెలిమే అనే ఒక స్టేషన్ అయితే వస్తుంది. ఇది అడవి మధ్యలో ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకొక టనెల్ అనేది మనకు వస్తుంది. సో అది మనకు పెద్ద టనెల్. ఇలా మనకు ఈ అడవిలో అయితే చాలా బాగా అయితే వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇది నేను వెళ్ళింది ఈవినింగ్ టైం. అండ్ మార్నింగ్ టైం బాగుంటుంది అండ్ ఈవినింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది మనకు లొకేషన్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా నల్లమల ఫారెస్ట్, చాలా డార్క్గా అయితే ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి లీవ్స్ పెద్దగా లేవు, అడవి మొత్తం ఎండిపోయింది. అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ లాంగ్గా ఆ కొండలు అనేటివి, అవన్నీ కూడా నల్లమల ఫారెస్ట్లకి అయితే వస్తాయి. అండ్ ఇటు సైడ్ మనకి శ్రీశైలం కొండలు కూడా టచ్ అయి ఉంటాయి. ఈ నల్లమల ఫారెస్ట్లోనే శ్రీశైలం మౌంటైన్స్ కూడా ఉండేది. అలా మనం వెళ్తుండగా ఇంకొక టనెల్ అనేది దగ్గరికి వస్తుంది. అండ్ టనెల్ వచ్చే ముందు మనకి ఆ సరౌండింగ్స్ ఏదైతే ఇటు సైడ్ అటు సైడ్ మనకి కొండల్లాగా అయితే ఉంటుంది. అండ్ ఆ విధంగా వెళ్తుండగా మనకి టనెల్ అనేది వస్తుంది. ఆ టనెల్ చాలా బాగుంటుంది, వ్యూ అనేది చాలా డార్క్గా ఉంటుంది. డే టైం కాబట్టి బాగా అర్థమైంది, నైట్ టైం అయితే మనకి ఈ టనెల్ అనేది అర్థం కాదు, ఎందుకంటే దాంట్లో కలిసిపోతుంది. సో అసలు మొత్తం డార్క్ అయిపోతుంది, అంటే కొండలు మొత్తం పగలగొట్టి ఆ లోపల మనకి ట్రైన్ వెళ్ళేలాగైతే చేస్తారు టనెల్స్ని. టనెల్స్ అందుకే యూజ్ అవుతాయి, కొండ మొత్తం తీసేయకుండా కొండ మధ్యలో నుంచి ట్రైన్ అయితే పానిస్తారు, అప్పుడు ఎలాంటి హాని అయితే ఉండదు మౌంటైన్స్కి. సో చాలా హెల్ప్ఫుల్ టనెల్స్ అనేటివి. అండ్ మీరు ఎన్ని టనెల్స్ ఇంతవరకు చూసారు, అసలు ట్రైన్ జర్నీ చేశారా లేదా అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ చేసింటే ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎక్కడ అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఈ టనెల్ అనేది ఫస్ట్లో ఉన్న టైన్ అండి. సో దాన్ని ఇప్పుడు నేను కట్ చేసి ఇక్కడ మధ్యలో అటాచ్ చేయడం జరిగింది. జస్ట్ నేను ఫెట్ కెమెరా పెట్టుకొని అలా ఒక షూట్ అయితే. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆల్రెడీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒక టనెల్ అనేది కూడా ఉంది, అది చాలా బాగుంటుంది. వీలైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బొగదా బ్రిడ్జ్ ఓల్డ్ టనెల్ బ్రిటిష్ అనుకుంటున్న కూడా యూట్యూబ్లో మీకు వచ్చేస్తే చాలా యూట్యూబర్స్ అయితే మనకు వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి, చాలా అయితే బాగుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే బొగదా బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇది బ్రిటిష్ వాళ్ళు అయితే కట్టడం జరిగింది, దాని మీద ట్రైన్ అనేది వెళ్ళేది ఒకప్పుడు. అండ్ దాని మీద ఉన్న ఐరన్ మొత్తం అయితే గవర్నమెంట్ అయితే అమ్ముకోవడం జరిగింది. సో గవర్నమెంట్లోకి కలిపేసింది ఆ మనీని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ అనేది ఇంకా మనకు రోడ్ వేస్ వెళ్ళేటప్పుడు అయితే చాలా క్లియర్గా అయితే కానొస్తుంది. అండ్ బ్రిడ్జ్ ఆ పక్క నుంచి మనకు రోడ్ అయితే వెళ్తుంది, ఒక బ్రిడ్జ్ ఒక పిల్లర్ ఉంటుంది కదా దాని పక్క నుంచి రోడ్ అయితే వెళ్తుంది, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఫొటోస్ దిగడానికి ఏదైనా ఫిలిమ్స్ లాగా తీసుకోవడానికి కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు మనం డైరెక్ట్గా, చాలా బాగుంది కదా. అప్పుడు కాలంలో చాలా స్ట్రాంగ్ ఆ పిల్లర్ చూడండి, అప్పుడు ఇప్పటికి ఇంకెంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అనేది, ఈ రోడ్డే మనకి ఆ పిల్లర్స్ నుంచి వెళ్తుంది, అంటే మొత్తం రౌండ్ అయితే తిరిగెళ్తుంది రోడ్ అనేది, కొంచెం లాంగ్ అని చెప్పుకోవచ్చు రోడ్డు. సో రోడ్డు వే వచ్చేసరికి దాదాపు 44 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు మనకు ఆ నంద్యాల. ఓన్లీ నేను ఘాట్ రోడ్ చెప్తున్నాను, డైరెక్ట్ నంద్యాల నుంచి గిద్దలూరుకి కాదు. సో ఉత్త ఘాట్ రోడ్డు 44 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ట్రైన్ జర్నీ అనేది చాలా బాగుంటుంది, అండ్ రోడ్ జర్నీ కూడా ఇంకా చాలా బాగుంటుంది బైక్లో అలా వెళ్ళినప్పుడు. అన్ని వ్యూని ఎంజాయ్ చేసుకోవచ్చు, పైన ఎక్కడంటే అక్కడ మనం స్టాప్ అయ్యి అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. అండ్ సమ్మర్లో కాబట్టి మనకి ఈ విధంగా ఉంది అంత ఎండిపోయిన చెట్లు, కానీ అదే రైనీ సీజన్లో చూస్తే కన్నా చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది ఈ నల్లమల ఫారెస్ట్. అండ్ సౌండ్స్ పక్షులు కానీ లేదంటే గాలి కానీ మొత్తం చల్లగా చాలా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి ఈ విధంగా అయిపోయింది, కానీ ఒకసారి కూడా మీరు ట్రైన్లో రైనీ సీజన్లో రావాలి, చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఈ యొక్క ఫారెస్ట్ని. ట్రైన్ అనేది చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది, ఇంకా ఇంతక నుంచి మనకు కొంచెం స్లో అయితే వచ్చింది, ఈ టైంలో మటుకు చాలా ఫాస్ట్గా వెళ్తుంది.
ఒక్కోసారి అంతే, ఎదురుగా మనకు క్రాసింగ్ ట్రైన్స్ ఏం లేనప్పుడు చాలా స్పీడ్ వెళ్తుంది. అండ్ దాని టైమింగ్ అయితే ఉంటుంది ట్రైన్స్కి, ఎంత స్పీడ్ వెళ్ళాలి ఏం కథ అనేది మొత్తం ఎదురుడు వచ్చే ట్రైన్స్ మీద ఆధారపడుతుంది. మొత్తం ట్రైన్స్ అన్నీ కూడా కమ్యూనికేషన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైమింగ్ ఉండాలి. అంటే రోడ్ లాగా మనకు ఎదురుంగ ఏదైనా వచ్చి సైడ్ కాపుకోవడానికి అలా ఉండదు కదా, ట్రైన్ అనేది ట్రాక్స్ పట్టించి ఉంటుంది. వెరీ హార్డ్ వర్కింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ సన్సెట్ చూడొచ్చు, చాలా అయితే చాలా బాగుంది. సో ఇది ఒక్కోసారి చూసినప్పుడు మీరు వీడియోలో మార్నింగ్ కూడా అనుకోవచ్చు, అంటే ఆ టైమింగ్ అలాంటిది చాలా బాగా అయితే ఉంది మనకి ఈ మౌంటైన్స్ అందుకు. ఇంకా ఇక్కడికైతే మనకి చిన్నగా ఘాట్ రోడ్ అయితే అయిపోతూ వస్తుంది. ఇంకా నార్మల్ అయితే ఉంటుంది, అన్ని క్రాప్స్ కానీ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. చూడొచ్చు ఇక్కడ మనకు మౌంటైన్స్ అనేది మొత్తం అయిపోయాయి. ట్రీస్ చూడండి, అంతా సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది కదా. అసలు ఇక్కడ కూడా మనకి మౌంటైన్ లాగా అనిపించలేదు, జస్ట్ కింద సర్ఫేస్ మొత్తం ట్రీస్తో ఫుల్గా అయితే కవర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఆ సన్సెట్ కానీ, ఆ స్కై కానీ, ఆ ట్రైన్ జర్నీ, ఆ స్పీడు, ఆ విండు చాలా అంటే చాలా బాగుంది. చెప్పడానికి అయితే రాదు, అక్కడ ఉంటేనే మనం ఫీల్ చేయగలుగుతాం. అసలు చాలా బాగుంది ఆ ఈవినింగ్ టైం అనేది. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఒకసారి జస్ట్ ట్రైన్ జర్నీ ట్రై చేయండి, జస్ట్ ఈవినింగ్ ట్రైన్కి వచ్చేటట్టు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసి మనం ఇంకా ఫైనల్లీ మౌంటైన్స్కి సెలవు అని చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపు మనం మొత్తం టౌన్లోకి అయితే దగ్గరికి వచ్చేస్తున్నాం. అండ్ మీకు కొన్ని కొన్ని క్రాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనం నంద్యాలకి అయితే చేరుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయం ఏంటో. అండ్ మంచి అన్ని సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగను, అది మీ ఇష్టం.